కేసీఆర్ పై నామినేషన్లు వేస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రకటించారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలపై చర్చించారు. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ భూములు కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని తెగేసి చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాలేదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అసంబద్ధ మాటలు మాట్లాడారని అన్నారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కామారెడ్డి మున్సిపల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోనే తాము ఉద్యమ బాట పట్టామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైతు పెట్టేటోడే కానీ అడుకుంటాడు కదన్నా, ఎలాంటి అవిటి కూడా లొంగడు. మేము ఇచ్చేటోళ్ళం తీసుకుంటాం కాము, రేపు లక్షలు ఇయని కోటలు ఇయని బిర్యానీలు ఇయని మేము లొంగడాలం కాము. రైతు మాట అంటే మాట వింటాడు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు ఐక్యత వర్ధిల్లాలి రైతు ఐక్యత వర్ధిల్లాలి మొన్న గజ్వేల్ కార్యకర్తలతో సీఎం మాట్లాడుతూ కామారెడ్డిలో తనకు పని ఉండడం వల్లే అక్కడికి వెళ్తున్నారని కేసీఆర్ చెప్పారని, కేసీఆర్కు ఇక్కడేం పని ఉందని రైతులు ప్రశ్నించారు. గజ్వేల్లో భూములు అయిపోయాయి, ఇక్కడికి ఆ పని మీదే వస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు రాములు ఆత్మహత్య లాంటి ఘటనలు మరోసారి జరగకముందే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో లింగాపూర్లో మీటింగ్ చేసుకోవడం జరిగింది. రైతులమందరం పార్టీలు వేరైనా రైతులు వచ్చేసరికి అందరం ఒకటే. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఎత్తివేసే కేసీఆర్ గారిని కామారెడ్డికి రావాల్సిందిగా కోరుచున్నాం, ఆయనకు విన్నవిస్తున్నాం. మా మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తే మా రైతులమంతా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. లేదంటే సపోర్ట్ మీరు మాస్టర్ ప్లాన్ ఎత్తివేయకపోతే ఖచ్చితంగా మేము రైతులము 100 మంది మీ నామినేషన్లు వేస్తాం. ఖచ్చితంగా మీకు అపోజిట్గా ఖచ్చితంగా ప్రతి విలేజ్ పోయి కాళ్ళు మొక్కి అయినా మా బాధను తీర్చుకుంటాము. ఖచ్చితంగా మీకు విన్నవిస్తున్నాం. ఫస్ట్ మీకు విన్నవించిన టైంలో మాకు మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తుందని మాకు రిపోర్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఎవరి పార్టీలలో వాళ్ళు విలీనమై ఓల పనులు హాల్ చేసుకుంటాం. లేదంటే ఖచ్చితంగా మేము కామారెడ్డి కాన్సెన్సి మొత్తం తిరిగి రైతులం ఇదే రైతు కాన వేసుకుంటాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒకటే, మాకు ఇప్పుడు ఒకటే రైతు పార్టీ. అన్ని పార్టీలలో ఉన్నాం, ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగితే మేము ఖచ్చితంగా ఎవరి పార్టీల వాళ్ళు చేసుకుంటాం. లేదంటే ఖచ్చితంగా రైతు ఒకటే జేఎస్కి ఏర్పడ్డం, అదే కంటిన్యూగా చేసి ప్రతి విలేజ్కి పోయి అలా కాళ్ళు మొక్కైనా సరే మేము మాకు మద్దతు చేసిన వ్యక్తికి రమణారెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. అధికారికంగా గవర్నర్కు పంపించి చెయ్యొచ్చు, ఖచ్చితంగా అలాంటి గవర్నర్కు ఉంటాయి. మీరు బాడీ పంపిస్తే ఇది ఇప్పటికీ ఈరోజు జరిగింది కాదు, పోయిన జనవరిలోనే జరిగిన సంఘటన. అప్పటి నుంచి పెండింగ్లో పెట్టారు కాబట్టి మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చి తలో తోకక లేకుండా మాట్లాడిండు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ మా ఓటతో గెలిచి మా మీద నడుస్తారా మీరు? మా భూముల మీద నడుస్తారా? మా రైతులంటే మీకు అంత చులకన కనిపిస్తుందా? మేము ఖచ్చితంగా రైతులమంతా తిరగబడతాం. మీరు మా చెయ్యకపోతే ఖచ్చితంగా మీరు ఏ ఊరిపోతే మేము రైతులమంతా వందలాది రైతులం. మేము ఖచ్చితంగా ఆ ఊరికి పోయి అలా కాళ్ళు అలా కడుపులో తలకాయ పెట్టైనా మేము ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసిన వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని చెప్పిన తర్వాతే కేసీఆర్ కామారెడ్డికి రావాలని సూచించారు. గవర్నర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున కేసీఆర్పై 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. దానికోసం రైతులందరూ పార్టీలకు అతీతంగా సంఘటితంగా అవుతామని, 9 గ్రామాల్లో రైతులకు సంబంధించిన బంధువులతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు. 9 గ్రామాల్లోనే కాకుండా నియోజకవర్గం మొత్తం కలిసి తిరిగి కాళ్లు మొక్కిన కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని, తమకు మద్దతు ఇచ్చే వ్యక్తికే ఓటు వేస్తామంటూ స్పష్టం చేశారు. మా సంస్థానం లింగాపూర్ ఇదే ఊరు. ఈరోజు విలీనమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలందరూ అంటే
మాస్టర్ ప్లాన్ లో పోతున్నటువంటి భూ బాధితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వారందరినీ మేమందరం ఈ లింగాపూర్ గ్రామంలో రిసీవ్ చేసుకొని మేమందరం ఒక కార్యాచరణ అనేటువంటిది రూపొందించుకుంటున్నాం. భవిష్యత్తులో అంటే రానున్నటువంటి ఎలక్షన్ పీరియడ్ ఉన్నది కాబట్టి మీరు అంతకుముందు అన్నారు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఏం చేయలేం కదా అని చెప్పేసి. ఎందుకోసం చేయలేదంటే వాళ్ళకు అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే గవర్నర్ త్రో ద్వారా ఖచ్చితంగా పోవచ్చు, ఆ ఆప్షన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పోనీకి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు మీరు చేద్దామని మీరు అంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తలాతోకలేని మాటలు మాట్లాడాడు, అదేవిధంగా ఆ మాటలు కాకుండా ఈరోజు మీరు ఎక్కడైతే ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్ ఉన్నది, మీరు ఏ ఊరికి వచ్చేయచ్చు, ఏ ఊరికి వెళ్ళినా సరే అంటే ఈ మాస్టర్ ప్లాన్ అని కాకుండా మాస్టర్ ప్లాన్తో పాటు మిగిలిన గ్రామాల్లో కూడా మీరు ఓట్లు అడగడానికి ఖచ్చితంగా వెళ్తారు. అక్కడ కూడా మాకు ప్రతి ఒక్కరికి బంధువులు ఉన్నారు, మా బంధువులకు మా బాధలు చెప్పుకుంటాము. ప్రతి మీరు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటట్టు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా అడ్డుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏ రకంగానైతే ఈరోజు మాస్టర్ ప్లాన్ను మీరు ఊళ్ళో పెట్టి మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి మమ్మల్ని కావాలని చెప్పేసి రైతే రాజు అన్నటువంటి వాడిని ఈరోజు రైతే పిచ్చాడిగా చేసి అదేవిధంగా మరి ఈరోజు మా పరిస్థితి ఏంటంటే తలా తోక లేని విధంగా మమ్మల్ని ఆగం చేస్తూ అంటే ఒక రైతును బిచ్చగాని చేస్తూ అంటే మేము పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావడానికి ధర్నాలు చేయాలి, ఈరోజు మా భూములు పోతే ధర్నాలు చేయాలి, అన్ని రకాలుగా మేమే ధర్నాలు చేసుకుని పోతూ ఉంటే మీరు ఏసీ రూమ్లలో కూర్చొని అయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఏమన్నా అంటే మీరు కాళ్ళ తీరేసి ఒకనాడు ఒక మాట అన్నారు, హైదరాబాద్ నాదిరా అన్నావు, ఇప్పుడు తరఫున మేము చెప్తున్నామండి, కామారెడ్డి కూడా మాదే అండి, తలసాని శ్రీనివాస యాదవ్ గారు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు అన్న మాటలు. మేము ఈరోజు సమయం ఆసన్నమైంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకోసం అంటే మీరు కాళ్ళ రేసుకు మాట్లాడేది అప్పుడు, ఇప్పుడు మేము కాళ్ళ రైడైపిస్తాం, మీరు రైడైసారు, ఇప్పుడు మేము కాళ్ళ రీరేసుకు మేము కూడా చెప్తున్నాం. ఎందుకోసం అంటే మేము కాళ్ళ రీరేసుకొని మాట్లాడతాం, మాట్లాడిన దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. రైతులందరం కూడా సంఘటితమై ఇంకా ఇప్పుడు ఈరోజు కొన్ని ఇతరమైనటువంటి పరిస్థితుల వల్ల కొంతమంది రైతులు రాలేకపోయారు. రేపటి నుంచి జరిగేటువంటి కార్యాచరణ సమితిలో చాలామంది అంటే ఈరోజు కేవలం మగవాళ్ళ మాత్రమే వచ్చాము, అవసరం అనుకో భార్య పిల్లలతో సహా కూడా మేము రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎలాంటి కార్యాచరణకైనా సరే ప్రాణాలకు సైతం తెగించి పోరాడడానికి ఒక రైతుకు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాం, ఇప్పుడు రైతు కోసం మళ్ళీ దేనికైనా సరే రెడీ ఉన్నాం, అవసరం అనుకుంటే ప్రాణాలు తీయడానికైనా సంసిద్ధంగా ఉన్నాం కదా. ఏమన్నా అంటే రైతు వానికేం తెలుసు, వాడు గోషి కట్టుకున్నాడు వానికి ఏం తెలుసు అనుకుంటారు, చీప్ లిక్విడ్ ఇస్తే వాడు దాయి పండుకుంటాడు వానికి ఏం తెలుసు అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి, ఇందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎంఏ బీఈడి కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా, నా భూమి పోతుందంటే నాకెంత బాధిస్తుందో నాకు తెలుసు. కనీసం మీరు నోటిఫికేషన్లు రిలీజ్ చేయలేదు, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పోయినాయి. కనీసం ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుందామంటే కాళ్ళ సందులో కట్టేబెట్టి నువ్వు ఇటు మారేస్తున్నావు అటు మారేస్తున్నావు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండి ఈ మాస్టర్ ప్లాన్ను రద్దయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఈ విధంగానే పోటీ చేస్తామని చెప్పేసి